చంద్రబాబు స్కిల్ స్కామ్ లో సరికొత్త ట్విస్ట్. స్కిల్ స్కామ్ పుట్ట పగులుతోంది. ఒక విషయం బయటపడుతోంది. స్కిల్ స్కామ్ పేరుతో చంద్రబాబు నాయుడు హయాంలో 371 కోట్ల కుంభకోణం జరిగిందని, ఈ మొత్తంలో 241 కోట్ల అవినీతి జరిగిందనడానికి సిఐడి ఆధారాలను సేకరించింది. మొత్తాన్ని డిజైన్ టెక్ కంపెనీ నుండి 10 షెల్ కంపెనీలకు తరలించినట్లు సిఐడి గుర్తించింది. వీటిల్లో ఏసీఐ అనే షెల్ కంపెనీయే కీలకమనేందుకు ఆధారాలు సేకరించింది. ఏసీఐ కంపెనీ నుండి ఇతర కంపెనీలకు సుమారు 64 కోట్లు ముట్టడమే కాకుండా టీడీపీ ఖాతాలోకి కూడా 65 కోట్లు జమైనట్లు సిఐడి గుర్తించింది. ఈ మొత్తంలో ట్విస్ట్ ఏంటంటే, ఏసీఐ కంపెనీ ఎండి చంద్రకాంత్ షా అప్రూవర్గా మారడానికి కోర్టును అనుమతి కోరడమే. ఇప్పటికే కోర్టుకు అందించిన వాంగ్మూలంలో తన కంపెనీ నుండి అనేక షెల్ కంపెనీలకు టీడీపీ ఖాతాకు కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు షా అంగీకరించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన యోగేష్ గుప్తా ద్వారానే మొత్తం డబ్బు ట్రాన్స్ఫర్ జరిగిందని షా చెప్పారట. అప్రూవర్గా మారడానికి తనకు అవకాశం ఇస్తే స్కామ్ ఎలా జరిగింది, పాత్రదారులు సూత్రధారులు ఎవరన్నా పూర్తి వివరాలను చెబుతానని షా కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలంలో అభ్యర్థించారు. రాత మూలకంగా షా ఇచ్చిన వాంగ్మూలాన్ని చూసిన కోర్టు 5వ తేదీన జరగబోయే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మరి ఆ రోజు విచారణలో ఏం జరగబోతోంది, షా చెప్పబోయే అంశాలు ఏంటనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యోగేష్ గుప్తా పాత్ర స్కిల్ స్కామ్లోనే కాదు, రాజధాని తాత్కాలిక భవనాల నిర్మాణ కుంభకోణం, టిడ్కో ఇళ్ల ప్రాజెక్టు కుంభకోణంలో కూడా ఉందని తేలడమే. అనేక కుంభకోణాలలో కీలక పాత్రధారి కాబట్టే గుప్తాను ఐటీ శాఖ కూడా విచారించింది. ఇందులో భాగంగానే సిఐడి కూడా విచారణకు రావాలని గుప్తాకు నోటీసులు ఇచ్చింది. మొత్తానికి తొందరలోనే స్కిల్ స్కామ్ కుంభకోణాల పొట్ట పగలబోతోందని అనిపిస్తోంది. 5వ తేదీ విచారణలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.